రాజమహేంద్రవరం ముంబై ఎయిర్బస్ విమాన సర్వీస్ ఆదివారం ప్రారంభమైంది. రాజమహేంద్రవరం నుంచి 114 మంది ప్రయాణికులతో రాత్రి 9 గంటలకి విమానం టేకాఫ్ అయింది. ముంబై నుంచి 173 మంది ప్రయాణికులతో వచ్చిన మరో విమానానికి రన్వేపై వాటర్ కెనాన్ సెల్యూట్తో స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఎయిర్బస్ రావడం ఇదే తొలిసారి. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసుతో పాటు ఇతర నేతలు పాల్గొని ప్రయాణికులకు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రి నుంచి భారతదేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయడం అనేది ఈ విమానయాన చరిత్రలో రాజమండ్రి వరకు ఇదొక శుభ ప్రారంభంగా చెప్పాలి. చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార రీత్యా ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి వెళ్లేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు కానీ, అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్లేదానికి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి మనం ఇవాళ ఎయిర్ బస్ ని ప్రయాణం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవటం. ఇప్పటివరకు ఏటీఆర్లు మాత్రమే ఉన్నాయి, చిన్న ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఎయిర్ బస్ ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేదానికి అవకాశం కల్పించడం, విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.